అమ్మ ఈ రోజున రాష్ట్ర పరిస్థితులు చూస్తే మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా నిత్యావసరాలు పెరిగిపోయి సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి. మీ వెటర్నరీ కాలనీలోనే దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు నిలబడే పరిస్థితి, డ్రైనేజీ పరిస్థితులు కానీ, అసలు ఏంటి రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందంటారా, అధికారులు ఉన్నారా, ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కానీ వాళ్ళందరూ తొత్తులే కదండి, జగన్కి తొత్తులే. ఆ జగన్ ఏమని అడుగుతున్నాడు, ఎందుకంటే జగన్ అంటే భయంతో, మళ్ళీ ప్లస్ వాళ్ళకి సొంత బెనిఫిట్ ఉండబట్టి అధికారులు అందరూ అడు తిరుగుతున్నారండి. ఎవరికి న్యాయం లేదండి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళల్లోనేమో ఒక ఓ ఇది లేదు, దాన్ని ఏమంటారు, దాని మీద మనస్సాక్షి లేదు వాళ్ళకి, వాళ్ళు చేసే ఉద్యోగ నిజాయితీ లేదు, ఏమీ లేకుండా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కేవలం డబ్బుల కోసమేనండి, ఈ డబ్బులాడి దగ్గర డబ్బులాడలే ఉంటారు కదా, అందుకని అలాంటి వాళ్ళని ఏరి కోరి ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని తెచ్చుకుంటున్నారు. పోతేనేమో ఈయన ఏం చేస్తున్నాడంటే, ముఖ్యంగాను పద్దాక మన ప్రజల్ని పీడిస్తున్నాడు 175కి 175 వై నాట్ అని చెప్పేసి. ఎలా వస్తాయండి 175? నువ్వు అంతాను దోచేస్తున్నావు, అంత వనరులు ఏమీ లేవు నీ దగ్గర, అయిపోతున్నాయి, నువ్వు వెళ్ళేటప్పటికి మొత్తం వనరులు అయిపోతాయి. అయిపోయిన వనరులతో నువ్వేం చేస్తావు, ఇంకా మళ్ళీ వచ్చి ఏమన్నా చేయగల ఇదుందా నీకు? లేదు, ఏమీ లేదు. అయిపోయిన వనరులతో నువ్వేమీ చేయలేవు. చేయలేనప్పుడు నీకు ఎందుకు 175 ఉంది? 175 నువ్వేమో నీ ఖర్చులు కూడా మా మీదే మోపుతున్నావు, మేము కట్టే డబ్బుల్లోనే నువ్వు కూడా నువ్వు దాంట్లోనే నువ్వు తీసుకుంటున్నావు, ఇంకా నువ్వు ఎంత పిసినాసాడువు. నేను చిన్నప్పటి నుంచి ఒక 175 ఇస్తామని అనుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఇంకా ఏముండవు మా దగ్గర, పీక్కు తింటాక నీకు ఏమీ పీక్కు తింటాక లేవు. నువ్వు ఏం చేస్తావంటే ఇక నువ్వు మిగిలిన ఈ మొగాళ్ళందరినీ నిర్వీర్యం చేసేసావు, అయ్యో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేసేసావు, మా పనికి రాకుండా చేసేసి ఏం చేసావు ఇప్పుడు? మాదక ద్రవ్యాలు బాగా ఎక్కువ చేస్తున్నావు అంటే ఏంటి, ప్రజలు నిర్వీర్యం చేస్తున్నావు కదా, నీ పాలనలో ప్రజలు నిర్వీర్యులు అయిపోయి ఏం అడగకుండా అడిగితే జైలు అంటావు, అడిగితే జైలు అంటావు, అడగకపోతే కూర్చుని డబ్బులు ఇస్తానంటావు. డబ్బులు ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు, ఎంతమందికి చేస్తున్నావు? ఏమీ చేయలేదు నువ్వు. ఏమీ చేయలేనప్పుడు నువ్వు ఇంకోటి పద్దాక పవన్ని విమర్శిస్తావు, పద్దాక ఇతరులు చేసుకున్నారు ఇతరులు చేసుకున్నారంటే నువ్వు కూడా విడాకులు ఇచ్చేసి నువ్వు కూడా చేసుకో, అది నువ్వు కూడా చేసుకో. ఎందుకు ఇది ఎంత తాపత్రయం నీకు, ఇతరుల మీద పడతావు ఏంటయ్యా? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నువ్వు నాయకుడు కాబట్టి నీ క్వశ్చన్స్ అడుగుతాం మేము, నువ్వు నాయకుడు కాకపోతే మేము అడగం కదా. నువ్వు అడిగిన క్వశ్చన్స్ సమాధానం ఇవ్వాలి, నువ్వేమి అడిగిన క్వశ్చన్స్ సమాధానం ఇవ్వు, పెట్టవు, ఏమీ లేదు, ఇతరాల మీద విమర్శిస్తావు. ఏమీ లేదు, ఏమి చెయ్యను, బాగా చేస్తావు. ఇదిగోండి, ఇది మన పవన్ కళ్యాణ్ అడక ముందే మాకు తెలుసు, 8,000 మంది దగ్గర 8,000 మంది 18 ఏళ్ల లోపాళ్ళు మాయమైపోయారని, తర్వాత 23,000 ఏమో మహిళలు అనమాట వాళ్ళు వెళ్ళిపోయారని తెలుసు. ఏమయ్యారని కలుకు, ఒకవేళ నీకు తెలియదు అనుక, ఏమయ్యారు కదా, ఎప్పుడు అక్కడ కూర్చుని ఈ సెల్లు నిన్ను పేకాట ఆడుకుంటా కూర్చుంటావా, వీళ్ళు ఏమయ్యారు ఏంటి అని చెప్పేసి నువ్వు అడిగే పని లేదా? నువ్వే నాయకుడు అయ్యా, ఎందుకయ్యా నీకు నాయకత్వం, నీకు 175 సీట్లు ఎందుకు ఇవ్వాలయ్యా? ఈవెన్ అక్కడ కూడా ఇవ్వదలుచుకోలేదు మేము, పద్దాకా నన్ను నాకు ఇవ్వండి ఒకటి ఇవ్వండి, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మమ్మల్ని ప్రాణాలు తీసావు కదయ్యా, వేసినాళ్ళు వేసినట్టే నాశనం అయిపోయారు. అయినాళ్ళు మాలాటాలు మేము ఇలా కూర్చుని బాధపడుతున్నాము, ఏంటి అయ్యింది, వీళ్ళు ఎక్కువైపోయారు ఏంటా? నీ దగ్గర చేరినటువంటి వాళ్ళందరూ కూడాను ఎగ్నెస్ట్ ద లా, వాళ్ళే ఎగ్నెస్ట్ క్రిమినల్స్, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ క్రిమినల్స్, ఇంకా కాస్త క్రిమినల్స్ చేసేసావు, ఆ క్రిమినల్స్ చేసేసి వేధించుకు తింటున్నావు మామూలు ప్రజానీకాన్ని. ఏంటయ్యా ఎక్కడి నుంచి ఎలా చేయాలి మేము, అసలు మాకేం అర్థం కాదు. కనీసం అంటే తోటి మహిళ మిస్ అవుతుంది అంటే మహిళా నాయకురాలకైనా కనీసం కన్సర్న్ ఉంటుంది. అవును, అది కూడా చేయటం లేదండి. మహిళా నాయకులను కూడా నువ్వు ఆ విధంగానే బంధించేసావు ఏమనకుండా, అది కూడా న్యాయం జరగనీయకుండా నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నావు, వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు. మహిళా నాయకులు లేదు ఇక్కడ, లేకపోతే పురుష నాయకులు లేదు, లేకపోతే ఏ నాయకులు లేదు. అంతనే 4 ఏళ్ల పరిపాలనలో ఈ రోజున పరిశ్రమలు లేక ఉద్యోగులంతా పక్క రాష్ట్రాలు వలసపోయే పరిస్థితి, రైతులకి అదే పరిస్థితి అంటున్నారు. ఎవరిని ఏ రంగాన్ని ఉద్ధరించారమ్మా? ఏ రంగాన్ని ఉద్ధరించా అని చెప్పేసి మనం కదండి తనే చెప్పొచ్చు. తను నేను చేశాను అని చెప్తే మేము వింటాము, నువ్వు అసలు అది చేశాను ఇది చేయలేదు అని చెప్పి చెప్పవు కదా. ఎప్పుడు ఏది మీట నొక్కుతాను, బటన్ నొక్కుతాను, లేని వాళ్ళకేమో దన్నాలు పెడతావు, అక్కడ మనుషులు లేకపోతే మనుషులు ఉండాలనేమో మోసం చేస్తావు, ఈ విధమైనటువంటి పరిపాలన అన్నాళ్ళయ్యా. అందుకని 175కి 175 కాదు కదా మొదటి నెంబర్ ఉంది, అది కూడా ఇవ్వదలుచుకోలేదు ప్రజలు. ఏమైనా ఇక నీ యొక్క అనుయాయులు ఉంటారే క్రిమినల్స్, వాళ్ళు ఏమన్నా వేస్తే నీకు ఒక 5% 6% వస్తుంది కానీ ఏమీ రాదు. నువ్వేమీ, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి పని పని చేసుకోవడానికే వస్తున్నారు రోజు, అసలు పని దొరుకుతుందా, ఎలా ఉంది పని? లేదు పని లేవు. మరి కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, మరి అద్దెలు కట్టుకోవాలి, మరి తప్పదు. కరెంటు బిల్లు భవన నిర్మాణ కార్మికులు ఎందుకు దొరకట్లేదు? దొరకలేదు, మరి వర్షాలు ఒకటే, వర్షాలు అపార్ట్మెంట్లు కట్టలేదు,
ఇసుక రేట్లు ఎక్కువ, ఇసుక ఆపేశారు ఇప్పుడు వర్షాలు ఒకటే అసలు ఆపేశారు. ఇసుక గతంలో మాదిరిగా ఈ రోజున ట్రాక్టర్ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాక్టర్ 1200-1500 వచ్చింది అన్నారు, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు 5000-4000 అలాగా ట్రాక్టర్. లారీతో తీసుకోవాలంటే లారీ అయితే అది 10000. సామాన్యుడు కట్టుకోగలరా ఇల్లు? మరి ఎవరు కట్టుకోలేరు, సామాన్యుడు కట్టుకోకపోతే మరి బిల్డర్ కూడా కట్టరు. బిల్డర్ కడితే కదా మరి పనులు ఉంటే. అవును, బిల్డర్లు కట్టలేదు. మరి కడితే వాళ్ళకి మరి ఏదైనా ఉంటే కదా కడతారు. ఇంత రేట్లు ఇట్టి ఏం కడతారు? ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఈ రోజున ఏదో పని దొరుకుద్దని ఇక్కడ దాకా వస్తే పని లేకపోతే పని లేకపోతే ఇలా రోడ్డు మీద 10 గంటల దాకా చూడడం వెళ్ళిపోవడం అంతే. మరి పెళ్ళం బిడ్డలకు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలంటే ఏమో మరి అప్పులు అప్పులు సప్పులు ఓడుకొని రోజువారీ వాళ్ళకి ఓడుకొని అర్థమైంది. అంటే ఏ ప్రభుత్వంలో బాగుంది, ఎవరు బాగుంది? తెలుగుదేశం ఉంటే బాగుండేది. మరి ఎట్లా చేశారు ఓట్లు? ఎట్లా చేశారంటే ఓట్లు ఇక్కడ టీడీపీ వచ్చింది, ఇక్కడ హోంశీగర్ వచ్చింది. మరి ఆయన అటు వెళ్ళిపోండి. మరి ప్రభుత్వం లేదు కదా, టీడీపీ ఇక్కడ ఉన్నా కూడా ప్రభుత్వం లేదు కదా. అవును, లేదు. అంటే ఆలోచిస్తున్నారంట ఇప్పుడు ఈ రోజు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఉన్నా విన్నా ఇన్ని చెప్పాడు. ఈ రోజు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచించలే. గతంలో మాదిరిగా పండక్కి కనీసం బెల్లం అవన్నీ ఇచ్చారా? అయ్యి లేవు రాలేదు. ఈసారి ఆలోచిస్తారంట ఓటు? ఆలోచిస్తారు, ఈసారి ఆలోచించరా. ముందు మానేశారా జనాలు? మరి ఏంది మానేస్తారా? ఇంక ఎక్కువ అయింది కదా తగ్గలే. సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేస్తారన్నాడు కదా. మరి అన్నాడు అన్నాడు అన్నమే మిగిలింది, దానివల్ల ఇప్పుడు ఇది అవుతుంది. ప్రభుత్వం నడుస్తుంది, దొరకలేదు, ఏమి లేవు, బతుకు తెరువు లేదు. లేదు కూరగాయలు ఎట్లా ఉన్నాయన్న? కూరగాయలు టమాటాలు ఎంత ఇక్కడ? 180 రూపాయలు. 180 రూపాయలు కిలో వచ్చి. అంటే మన వాళ్ళు మన బోటి వాళ్ళు తెల్లాం టమాటా తింటానికి? ఏం లేదు, టమాటాలు తెల్లాం. ఒకప్పుడు 5-3 రూపాయలు అమ్మినట్టు టమాటా, ఇప్పుడు అంటే అంత రేటు పెరిగి ఇన్ని రోజులుగా ఏ రోజైనా ఉంది? దాదాపు 20 రోజులుగా టమాటా 90 రూపాయలు 100 రూపాయలు. ఈ రోజు రైతు బజార్లో 110 రూపాయలు. 110 అయితే మరి ఇప్పుడు వాళ్ళకి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు. వాళ్ళు ఎంత అమ్ముతున్నారు? ఇలా 180-170 వాళ్ళకి అమ్ముకుంటారు. 180 పైన అమ్ముతా. సామాన్యుడు రోజు కూలి అయితే టమాటా తినలేదు? తెల్లాం, ఏమి తెలియదు. మరి ఎన్ని తెలియదు అంట ప్రభుత్వం పెద్దలకు? తెలియదు అంట ఏంది తెలియదు? తెలిసినా ఆలస్ట్ మనం ఏం చేస్తాం? అదే ఇప్పటికైనా ఆలోచిస్తారంట ఓటేసి? ఆలోచిస్తారు సార్, ఆలోచించరా? ఆలోచించి చేస్తారు సార్. కానీ అంటే గతంలో 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనే ఒకటి ఉండేది, 5 రూపాయలు ఇచ్చి అదైనా తినేవాళ్ళు. అయ్యేవి లేదు ఎక్కడదే. తీసేయడం వల్ల ఏమైనా ఉపయోగమా జగన్ గారికి చెప్పు? ఈ డబ్బులు మిగిలితే లేకపోతే ఏం చేస్తాయి కానీ మరి ఎక్కడ తిన్నోడికి నాదరు సాదరు తినోరు పేదోళ్ళు. మరి అది లేదు, డబ్బులు ఇస్తారంటే అది పన్ను వాళ్ళు పాడతాయి, పన్ను వాళ్ళకి లేవు. అందరూ రాలేదు, రాలేదు, అందరు వస్తాను. ఈ డబ్బులు అన్నీ ఎవరైనా ఈ రోజు చెత్త పొందని ఆ పొందని అందే మరి ఇంకా ఎక్కడ మరి మన మీద ఎందుకు ఉండదు? ఉంటా అంతే మన డబ్బే కదా, మరి ఎక్కడది? మన డబ్బు మనకే ఇస్తాను, దొరకలేదు.